పాఠ్య పుస్తకాల దశలోనే మెదడులో విషం నింపేందుకు ప్రారంభించినటువంటి గాంధీ హత్య ఆర్ఎస్ఎస్ చేసింది అంట. అతను నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కాదన్నాడు. గాడ్సే అతను కార్యకర్తగా లేడు కూడా లేదు. కానీ అతను చంపినటువంటి అతను ఆర్ఎస్ఎస్ అంటూ ఆనాడే హిందూ ముస్లింల మధ్య విభజన, ఎందుకంటే అప్పటికే భారత్ పాకిస్తాన్ విడిపోయేటప్పటికి పాకిస్తాన్ అనే ముస్లిం దేశం ఏర్పాటు కాంగ్రెస్ కారణమన్న ఆగ్రహం ఈ దేశంలోని హిందువుల్లో వ్యక్తమవుతుంది. వాళ్ళని భయపెట్టడానికి గాంధీ హత్యని హిందువుల సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ చేసింది. అంటే ఎవరైనా సరే ఆ విభజనని వ్యతిరేకిస్తే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని ముద్ర వేసేందుకు ప్రారంభించినటువంటి అంశం. ఖచ్చితంగా భావజాలం అదే ఆర్ఎస్ఎస్ అయి ఉండొచ్చు, కానీ దానికి అతనికి సంబంధం లేదన్నా సరే ఒప్పుకోవాలి. పాఠ్యపుస్తకాల్లో ఆనాడు రాసేసి ఆనాటి నుండి ఈనాటి వరకు మైనారిటీ వర్గాల్లోని యువతరంలో ఒక విషాన్ని నింపి చిన్నతనం నుంచి చేసే ప్రయత్నం చేసుకొచ్చింది కాంగ్రెస్ కమ్యూనిస్టులు మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు. ఇప్పటికీ దాని మార్పుకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశానికి స్వతంత్రం రాగానే హిందూ ముస్లింల మధ్య గొడవలు సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ నిషేధం, గోద్రాల తర్వాత ఘటనలు తదితరాలను 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాల నుంచి ఎన్సీఆర్టీ తొలగించింది. హేతుబద్ధీకరణలో భాగంగా ఏ అంశాలను తొలగించబోతోంది తెలుపుతూ మండలి గత జూన్లో విడుదల చేసిన బుక్లెట్లో వీటి ప్రస్తావన లేకపోవడం గమనారం. దీని మీద కాంగ్రెస్ మండిపడింది. హిందూ అతివాదంపై గాంధీ అభిప్రాయాలు వంటి అంశాలను తొలగించడం భావితరాలకు వాస్తవాలను తెలియకుండా చేసే కుటిల యత్నమని ఆరోపించింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంత ప్రయత్నించినా చరిత్రను మార్చలేరని ఆ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. విషయ నిపుణుల సూచన మేరకే వాటిని తొలగించినట్టు ఎన్సీఆర్టీ చీఫ్ దినేష్ సాక్లని చెప్పారు. ఖచ్చితంగా గాంధీ గారు విషయాన్ని రాయాలి. అప్పుడు ఈ దేశాన్ని దోచుకుతున్నటువంటి అక్బర్ కావచ్చు, బాబర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ దేశాన్ని దోచుకుతినడానికి వచ్చారు. ఈ దేశానికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి రాజ్యాలు స్థాపించడానికి వచ్చారు. ఇక్కడ మహిళల మీద అత్యాచారాలు చేసి వాళ్ళని మతంలోకి మార్చుకున్నారు. ఇక్కడ గుళ్ళు కూలగొట్టారు, నాశనం చేశారని రాయాలి కదా. ఇక్కడ గాంధీ గారు ఏది ఆ టైంలోనంట ఇద్దరి మధ్యన సామరస్యం కోసం ప్రయత్నించారంట. ఏమని, పాకిస్తాన్ కాశ్మీర్ని సగం ఆక్రమించేసుకుంటే దానికి ఇవ్వాల్సిన 75 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారా లేదని ఆమర నిరహార్దీక్ష చేస్తానని అనౌన్స్ చేయడం అన్నది సామరస్యత కోసం చేసినట్ట. చివరికి రైళ్లలో శవాలని హిందువుల్ని చంపేసి ఆ ప్రాంతం నుండి పంపిస్తే చివరికి మిగతా వాళ్ళు భయపడి పారిపోయి ఈ దేశానికి వస్తే సరిహద్దుల్లో ఉన్నటువంటి మసీదుల్లో ఈ దేశానికి సంబంధించిన ముస్లింలు వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తే వాళ్ళందరూ మసీదుల్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడం ఎట్లాగా అంటూ ఆ మసీదుల్లో ఉన్నటువంటి అక్కడున్న ముస్లిం పెద్దలే సహకరిస్తే కూడా వద్దంటూ తాను శాంతి కాముకుండని చెప్పుకోవడం కోసం వాళ్ళు మసీదులో నుంచి బయటికి రాకపోతే నేను ఆమర నిరాధీక్ష చేస్తానని కూర్చున్నటువంటి ఆయన సామరస్యం కోసం చేసినట్ట. అది రాసినటువంటిది పుస్తకాల్లో ఉన్నటువంటిది. ఖచ్చితంగా చర్చించండి, ఎప్పటికైనా చర్చించండి, జనం కూడా తెలుసుకుంటారు.